పొలిటికల్ అనాలిటిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ సార్. ఆంధ్రాలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో పోటీ చేస్తాను అంటున్నారు, అక్కడ చూసుకుంటే బీసీ నుంచి భరత్ గారు పోటీ చేస్తాను అంటున్నారు, అసలు గెలవగలరా అక్కడ చంద్రబాబు గారు? అంటే గెలుపోవటంలో ఉన్న దానికన్నా అండి, పొలిటికల్ హిస్టరీలో అంటే ఈరోజు దాకా జరుగుతున్న కొన్ని పరిణామాలు కొన్ని కొంతమంది రాజకీయ నాయకులకి కంచుకోటలు అంటారు. ఓకే. పుట్టదానికి పులివెందుల రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, అలాగే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి. ఓకే. వాళ్ళ ప్రజెన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు గెలిచే స్థానాల కింద వాటిని పరిగణిస్తారు. ఓకే. ఎలాంటిది ఇవాళ మీకు 175కి 175 గెలుస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్డ్గా 23 నియోజకవర్గాలు ఏవైతే తెలుగుదేశం గెలిచాయో వాటి మీద సెంట్రిక్గా ఆయన పెడుతున్న ఎఫర్ట్స్ గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ తెలుగుదేశం కొన్ని కంచుకోటలు ఉన్నాయి, ఆ కంచుకోటల దగ్గర బేటలు వేయించడానికి ఆయన తీసుకుంటున్న వెసులుబాట్లు గమనించండి. ముఖ్యంగా ఒక ఏరాలో కుప్పం డెవలప్మెంట్ ఇంత చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఒక రెవెన్యూ డివిజన్ చేసి తర్వాత భరత్ అనే వ్యక్తికి అక్కడ స్థానికంగా ఒబీసీ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చి నియోజకవర్గానికి నిధులు ఎన్హాన్స్ చేస్తూ ఒక వినూత్న పంథాలు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారు కుప్పం రేరెస్ట్ ఫెనామినాగా ఇంక్లూడింగ్ ఆయన ఎలక్షన్స్లో అప్పుడు కూడా వాళ్ళ భార్య గారు లేకపోతే లోకేష్ బాబు వెళ్ళి అక్కడ నామినేషన్లు వేస్తే పని అయిపోయే దగ్గర ఇవాళ మీరు నిశితంగా గమనించగలిగితే 25 సార్లు కాలికి బలపం కట్టుకుని తిరిగే పరిస్థితి క్రియేట్ చేశారు. అండ్ మోర్ ఇక్కడ ఒక ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలక్షన్ ఎరా ఎలా ఉండబోతుందంటే తెలుసో తెలియకో ఇండైరెక్ట్గా గమనించుకుంటే దగ్గర దగ్గర 23-30 మంది దగ్గర బైండోర్ కేసులు పెట్టున్నాయి. బైండోర్ కేసులు ఎలక్షన్స్కి అవి లీడ్ అవుతాయి. ఓకే. అండ్ ఇటు తిప్పటి తిప్పి దాన్ని ఒక సెన్సిటివ్ ఏరియా కింద క్రియేట్ అయింది అనుకోండి, చంద్రబాబు నాయుడు 175 నియోజకవర్గాలకు బదులు గీత గీసుకొని కుప్పంలోనే పరిమితం అవ్వాల్సి వస్తుంది. ఎవరు వైసీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. సో దీంట్లో అది ఎక్కడికి లీడ్ అవుతుంది మీకు? రేపు ఎలక్షన్స్లో వన్ మ్యాన్ ఆర్మీ ప్రాంతీయ పార్టీలో ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తికి ఒక టెరిటరీ క్రియేట్ చేయబడింది అనుకోండి, అక్కడే కన్ఫైన్ అయ్యాడు అనుకోండి, మరి 174 నియోజకవర్గాలు ఒక స్ట్రాటజీస్ అని కొన్ని ఉంటాయి. ఈ పొలిటికల్ స్ట్రాటజీలు ఫస్ట్ అవర్ టైం చంద్రబాబు నాయుడు గారికి 25 సార్లు పరిగెట్టే కార్యక్రమానికి తెరలేపబడింది, మీరు గమనించండి కావాలంటే. ఓకే. అండ్ ఇది ఎట్లా అడ్రస్ అవుతుంది, అట్రిబ్యూట్ అవుతుంది అన్న దాంట్లో సెన్సిటివ్ ఏరియా అనేది ఒకటే మిగిలింది. దగ్గర దగ్గర 30 మంది దాకా బైండ్ ఓవర్ కేసులు ఇందాక చెప్పినట్టు ఇవన్నీ లీడ్ చేసుకుంటే వెళ్తూ భరత్ గారికి ఒక స్పెషల్ డిస్క్రిప్షన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏ బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం అన్న దగ్గర నియోజకవర్గం నీది ఒరిజినల్లా కాదా, నారవరపల్లిలో చూడండి నాగప పూజలు అవి చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి, అది యాక్చువల్గా ఆయన ఒరిజినల్ ప్లేస్, వెరీ బాండ్. అక్కడి నుంచి ఆయన కొన్ని కారణాలు రాజకీయ కారణాలతో ఇవాళ కుప్పం కన్ఫైన్ అయ్యి ఒక 7 సార్లు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తికి అక్కడ ఎంత పట్టు ఉంది. నిన్న మొన్న ఎలక్షన్ ఓటింగుల్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. చేంజెస్ కాదు, ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో ఎన్ని ఓట్లు తొలగించబడ్డాయి. ఓకే. ఇవన్నీ ఎటుపక్కకి లీడ్ అవుతాయి, దీస్ ఆర్ ఆల్ రిప్లికేషన్స్ అంటాను నేను. అండ్ మోర్ ఇవాళ మీకు జనగణన 2011లో జరిగింది, అప్పుడు జనాభా 160 కోట్ల దగ్గర దగ్గర అని చెప్పారు, ఇప్పుడు 157 కోట్ల దగ్గర ఉన్నారు అఫీషియల్గా. ఈ 10 ఇయర్లో 2011 నుంచి 20 దాకా జనగణన జరగలే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత అంతే ఇంకా 4 కోట్ల 10 లక్షలు ఎంత లెక్కలు చెప్పుకుని తిరుగుతారు పనికి మనల్ని. ఇప్పుడు ఒరిజినల్గా 5 కోట్ల 40 లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో, వీటిని ఎలా రీప్లేస్ చేస్తున్నారు? స్థానికంగా 32 లక్షల ఎకరాల ల్యాండ్ని సెంటున్నర భూమి చొప్పున 32 లక్షల మందికి పంచుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం అగ్రిగేట్ 17,815 మందికి కొత్త గ్రామ ప్రతిష్టలు జరుగుతున్నాయి పేరున్నాయని చెప్పినట్టు. సో ఒక నియోజకవర్గాల్లో ఓటు పర్సంటేజ్ ఓటు బ్యాంక్ రాజకీయాలకి ఎలాంటి పంథాలకు తెరలేపుతున్నారో గమనించుకోమానండి. సో సెన్సిటివ్ ఏరియాస్లో ఇప్పుడు ఉదాహరణకి మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ దాన్ని ఇవాళ ఒక 50,000 సైట్లు అక్కడ ఇచ్చి ఎలా ప్రతిష్ఠించారు. కుప్పంలో ఇన్స్టంటేనియస్ ఫోకస్ ఇండివిజువల్ 1-to-1, ఎందుకంటే నిన్న మున్సిపల్ ఎలక్షన్స్లో వీళ్ళతో నామినేషన్ వేయించుకోలేని పరిస్థితి, మ్యాపింగ్ 3 వ్యక్తుల్ని ఒకరిని చూస్ చేసి అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధానం. సో రాబోయే రోజుల్లో ఎలక్షన్ నువ్వనైనా అన్న పోటీ ఇవ్వలేని సామర్థ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చూస్తే కాడి వదిలేసి పారిపోయినట్టే కదా అది. సో అక్కడి దగ్గర నుంచి రేపు కుప్పం ఎలా ఎన్హాన్స్ అయ్యి ఎలా లీడ్ అవుతుందో చూసుకోమానండి. సో ఒక వ్యక్తి యొక్క ప్రాధాన్యత సంతరించుకుంటూ ఒక రీజనల్ పార్టీలు నడిచే విధానానికి ఒక ఇంకొక రీజనల్ పార్టీ వైఎస్ఆర్సీపీ జస్టిఫై చేస్తున్న విధానాన్ని కంపేర్ చేయండి. ఓకే. సో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్లో ఎక్కడికి లీడ్ అవుతుంది ఎలక్షన్ అనేది చూడమానండి. సో ద మోర్ సెన్సిటివ్ లైన్స్ అన్నింటినీ అడ్రస్ చేస్తున్న విధానం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని గమనించమనండి. లేకపోతే గంభీరాలు ప్రదర్శించి ఇది నా నియోజకవర్గం, దీన్ని నాకు తిరుగులేదు, నేను గ్యారంటీగా చేసి చూపిస్తానన్న దగ్గర
వెసులుబాట్లు ఎలా తీసుకుంటున్నారో, వెసులుబాట్లకు అనుగుణంగా ఎలా సమన్వయపరచుకుంటున్నారో, ఇదే రాజకీయ క్రీడ. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రేపు కుప్పం ఎలా లీడ్ అవుతుందో, చంద్రబాబు నాయుడు గారు గెలుపు ఓటములకి దగ్గరగా ఉంటారా దూరంగా ఉంటారా, గతంలో వచ్చిన మెజారిటీ చాలా కష్టపడి వచ్చింది మొన్న ఎలక్షన్స్లో కూడా 30,000 పై చిలుక, ఆయన ఎప్పుడు లక్షల్లో గెలిచే మనిషి. సో ఇవన్నీ కంపారిజన్స్ చూస్తున్నప్పుడు, ఉదాహరణకి తిరుపతి, చంద్రగిరి ఇలాంటివన్నీ తెలుగుదేశం కంచుకోటల కింద ఉండేవి ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, తిరుపతి కూడా వాళ్ళు తిరుపతి ఎలా అప్పచెప్పారు చూసారు కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఆర్థపల్లిలో పెట్టి అప్పచెప్పండి, ఎందుకు లోకేష్ లెట్ అక్కడ నిలబడాలి. లాస్ట్ టైం చూసుకుంటే కూడా ఎక్కువ పర్సంటేజ్, ఒక 0.60-0.40 వరకే ఆ డిఫరెన్స్లో ఓడిపోయారు టీడీపీ వాళ్ళు. తిరుపతిలో కూడా చూసుకుంటే కనుక తిరుపతి అండ్ చంద్రగిరి రెండు, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గెలిచినవి చూస్తే అలే ఓ పెద్ద మెజారిటీలతో ఏం గెలలే కదా, ముక్కు తుమ్ములుతో గెలిచిన చిన్నదే, చిన్న డిఫరెన్స్తోనే చిన్న డిఫరెన్స్. పైపించి తెలుగుదేశం ఒరిజినల్ కంచుకోవట్లు అక్కడ పనిచేయని విధానం అండ్ క్యాండిడేట్ అన్న విషయంలో కనుక ప్రక్షాళనలు జరగకపోతే అవి తీవ్ర పరిణామాలు. దానికంత నగిరి రోజా గారు ఆవిడ మెజారిటీలు కూడా వేల మీద లెక్కట్టచ్చు. కారణం ముద్దుకృష్ణనాయుడు గారి కుటుంబంలో ఉన్న అంతర్గత కలహాలతో కుటుంబంలో ఉన్న ఓటు బ్యాంక్ ఎలా ప్రభావితం అవుతుంది, ఇవన్నీ ప్రక్షాళించుకోవాలి. అండ్ అలాగే తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తామని ప్రజలు అనుకుంటున్నారు, అండ్ దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే తిరుపతిలో చూసుకుంటే కనుక లాస్ట్ టైం చూసుకుంటే 8% వరకే అలాగే ఓట్లు అయితే దక్కడం జరిగింది, అండ్ జనసేన గెలుస్తుందంటారా ఈసారైనా మరి తిరుపతి నుంచి? సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఒక సామాజిక వర్గ పరిరక్షణ అనే ఈక్వేషన్లో అక్కడ సామాజిక వర్గం ఎక్కువగా ఉండి అక్కడ ప్రాధాన్యత సంతరించుకునేది ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు గెలుపుతుందని తెలిసింది. నెక్స్ట్ ఒకసారి నమ్మి మోసపోయిన వాళ్ళు రెండోసారి వాళ్ళ తమ్ముడు రూపంలో నిలబెడితే కన్సిడరేషన్స్ ఉంటాయా అన్నది పెద్ద ప్రశ్న. ఉండవు. ఓకే, ఒకసారి మోసపోతాడు మనిషి సామాజిక వర్గం. ఆ విషయంలో కన్సిడరేషన్స్ ఇవ్వట్లేదు ఆయనకి. మనం 2019 ఎలక్షన్లోనే పవన్ కళ్యాణ్ గారికి సమాధానం దొరికింది. ప్రయత్నిస్తే పోయేదే ఉందనుకుని ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఓటమే ఉంటుంది, అంతకన్నా ఇంకేముంటుంది. థ్యాంక్ యూ అండి.